యోహాను ఉరుము వంటి స్వరం వింటున్నాడు. తర్వాత నాలుగు జీవులలో ఒకటి ఉరుము వంటి స్వరముతో ఏమంటున్నాడంటే ఇక్కడికి రమ్ము. హల్లెలూయా. మరి ఆ నాలుగు జీవులు ఏంటో మనకు తెలుసు, సింహము, దూడ, మనిషిని ముఖము కలిగిన ముఖము కలిగినది, మరియు నాలుగోది ఎగురుచిన పక్షిరాజు. ఇప్పుడు ఈ నాలుగు జీవులు, ఈ నాలుగు ముద్రలలో వాటి స్వరాన్ని వినిపిస్తా ఉన్నాయి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు మొదటి జీవ సింహము తన యొక్క స్వరాన్ని వినిపిస్తా ఉన్నాయి. హల్లెలూయా. అందుకే అది ఏమంటుందంటే ఇక్కడికి రమ్ము అంటున్నది. మరి యోహాను ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్తున్నాడంటే ఆ స్వరము అందులో మర్మం ఎంతో చూపించడానికి. హల్లెలూయా. దేవుడికి మనకరుడు గాక. వింటున్నారా అందరూ? అందులో మర్మం ఏంటో చూపించడానికే ఇక్కడికి రమ్ము అంటున్నాడు అక్కడికి. ఇప్పుడు యోహాను ఏదైతే చూస్తాడో అది మాత్రమే రాదు. మరి ఆ సింహం వంటి జీవి ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు యోహాను ఏం చూశాడు? ఒక తెల్ల గుర్రము పైన ఒకడు స్వారీ చేయడం చూశాడు. ఒప్పుకుంటారా మీరు? ఒక తెల్లని గుర్రం పైన ఒకడు స్వారీ చేయడం మాత్రమే చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, ఇప్పుడు యోహానుకి ఏమని చెప్పబడ్డదంటే ఏదైతే చూపించబడుతున్నదో, ఏదైతే వినబడుతున్నదో దాన్ని రాయమన్నాడు. అది యోహానుకి ఇవ్వబడ్డ ఆజ్ఞ. కాబట్టి అతను ఏం చూశాడో ఇక్కడ రాశాడు. తెల్లని గుర్రము పైన ఒకడు స్వారీ చేయటం వెళ్తున్నాడు. వాడి చేతిలో ఒక విల్లున్నది, వాడిలో కిరీటం ఇవ్వబడినది, వాడు జయించుచు వెళ్తున్నాడని రాశాడు. కానీ అదే యోహాను ప్రకటన పనిలో ఏడు ఉరుముల స్వరం విన్నప్పుడు, వింటున్నారా, ఏడు ఉరుముల స్వరం విన్నప్పుడు దాన్ని రాయబోచ్చుండగా దేవుడు రాయవద్దు అంటున్నాడు. వాటిని రాయనే రాయవద్దు, వాటికి ముద్ర యోహాను అంటున్నాడు. ఎందుకు అంటే దేవుడు ఏడవ సంఘకాలపు దూత ద్వారా వాటిని ఆయన బయటపరుస్తున్నాడు. ఆయన అంటున్నారు నా యొక్క ఉద్దేశ ప్రకారంగా అవి ఇప్పుడు వెంటనే బయలుపరచబడును. ఆ ఏడు ఉరుములు అవి ఇప్పుడు వెంటనే బయలుపరచబడును. హల్లెలూయా. మరి ఆ విధముగా అవి బయలుపరచబడినప్పుడు ఆ సంఘము కదిలింపబడి ఎత్తబడు కృపకైన విశ్వాసమును అనుగ్రహించును. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము ఎత్తబడడానికి కావలసిన కృప, ఆ ఎత్తబడడానికి కావలసిన కృపను, విశ్వాసాన్ని దేవుడు ఆ ఏడు ఉరుములు బయలుపరచడం ద్వారా ఇస్తున్నాడు ఆయన. అవునంటారా? హల్లెలూయా. మరి మీరు గమనిస్తే ప్రవక్త అంటున్నారు గొర్రెపిల్ల ఇప్పుడు దారి గురించే చెప్పుకుంటూ వస్తున్నారు. గొర్రెపిల్ల దారినే బయలుపరచుకుంటూ వస్తున్నారు. మీరు గమనించండి, మొదటి ముద్ర విప్పబడ్డది, విప్పబడినప్పుడు ఒక ఉరుము ఉరిమింది. అప్పుడు సింహం వంటి జీవి వచ్చి ఏమన్నదంటే ఇక్కడికి వచ్చి చూడమని అన్నది. అప్పుడు యోహాను తన కలమును తీసుకొని దాన్ని చూడడానికి వెళ్ళాడు, దాన్ని చూసి రాయడానికి వెళ్ళాడు. అప్పుడు అతను ఏం చూస్తున్నాడంటే అవనంటారా, అప్పుడు అతను ఏం చూస్తున్నాడంటే కేవలము గుర్తులుగా దాన్ని చూస్తున్నాడు. జస్ట్ గుర్తులుగా, తేడాగా అతనికి అర్థం కావట్లేదు, స్పష్టంగా అతనికి అర్థం కావడం లేదు, కేవలం దాని గుర్తులుగా మాత్రమే దాన్ని చూస్తున్నాడు. ఎందుకు దేవుడు ఎందుకు యోహాను దాన్ని తేడాగా బయలుపరచడం లేదు? ఎందుకంటే అది ఏడవ సంఘం తూర్పు ద్వారా అతని వర్తమానం అందిస్తున్నప్పుడు దేవుడు మరి దాన్ని సమర్థం కావాలి. ఇప్పుడు ఈ తెల్లని గుర్రం పైన వెళ్తున్న వాడు ఎవడో యోహానుకు తెలియదు. కానీ మనకు దేవుడు అందుకే అతను ఏం చేశాడంటే వచ్చి చూడమని స్వరం విన్నప్పుడు అతను కలం తీసుకొని దాన్ని చూసి రాశాడు. ఏమని రాశాడంటే ఒక తెల్లని గుర్రము బయలువెళ్ళను, దాని పైన ఒకడు స్వారీ చేయవెళ్తున్నాడు అని రాశాడు. యోహాను తాను చూడగలిగిన దానిని చూచి సంఘమునకు దాన్ని రాశాడు. అదే మనకి ఇక్కడ ముద్రలో ఉంది. అవునా? ఒక తెల్లని గుర్రము కనబడుతున్నాను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. వాడికి ఒక కిరీటం ఇవ్వబడ్డాడు, వాడు జయించుచు జయించడకు బయలుదేరాడు.
అంతే, యోహాన్ చూసింది అదే, దాన్నే అక్కడ రాశాడు. కానీ అదంతా ఎలా ఉందంటే గుర్తుగా ఉండింది అదంతా. అమనండారా, హల్లెలూయా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ చివరి కాలంలో దేవుడు మరి ఈ 7వ సంకల దూత ద్వారా ఆ మర్మములని సమాప్తం చేస్తానన్నాడు. కనుకని ఆ గుర్తులు ఏమిటో మనకు బయలుపరచబడ్డాయి. మరి మీరు గమనిస్తే 7వ సంఘకాలపు దూత ఎన్నడూ కూడా సంస్థను స్థాపించడు. మీరు గమనిస్తున్నారా, 5వ సంఘాల దూత ఎవరు? మార్టిన్ లూథర్ సంస్థను స్థాపించారు. 6వ సంఘాల దూత వెస్లీ సంస్థను స్థాపించారు. మరి పెంతకోస్తు వారు సంస్థను స్థాపించారు. కానీ ఇప్పుడు వచ్చిన 7వ సంఘాల దూత సంస్థను స్థాపించారు. ఎందుకు? అతను సంస్థకు వ్యతిరేక ఉంటాడు. ఎందుకు వ్యతిరేకై ఉంటాడు అంటే అతను ఏలి ఆత్మ గలవాడు కనుక. ఏలియా ఎల్లప్పుడు సంస్థలకు వ్యతిరేకంగా ఉన్నాడు. అవునంటారా. మరి మొదటి రాకలో ఏలి ఆత్మ కలిగిన యోహాను కూడా అప్పటి కాలంలో సంస్థలకు వ్యతిరేకంగా లేడా? వాళ్ళని చూసేమన్నాడు, మీరు అబ్రహాము కుమారులను తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహానికి పిల్లలను పుట్టించలేదు. ఇప్పుడే చెట్టు ఎద్ద, చెట్టు వేల ఎద్ద కొట్టలు ఉంచబడినది. హల్లెలూయా. సంస్థలను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఏలియా. నిజంగానే పాదముల ఏలియాను చూస్తే ఏలియా ఏం చేశాడంటే అప్పటి కాలంలో ఉన్న ఆ యొక్క యజమానులను ఖండించాడు ఆయన. అమరంటారా, యజమానులను ఖండించారు. తర్వాత అదే ఆత్మ కలుగున్న యోహాను వచ్చినప్పుడు యోహాను కూడా హేరోదియా భార్యను ఖండించాడు. హేరోది దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నీ సహోదరుని భార్యను ఉంచుకుంటా పదవని చెప్పాడు. అప్పుడు ఆమె పద పెంచుకొని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే యోహాను యొక్క తలను కొట్టించింది ఆమె. వింటున్నారా? ఇప్పుడు కూడా మరలా ఏలియా వచ్చి అంటే వీటిని ఖండిస్తా ఉన్నాను. హల్లెలూయా. లూథర్ లాగా, వెస్లీ లాగా, తగిన వారి లాగా ఈయన ఇంకొక సంఘ కాలాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా. ఇంకొక సంఘమును ఈయన స్థాపించాడు. ఎందుకు అంటే ఈయన పూర్తిగా వాటికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఈయన కారణం ఈయన ఆత్మ కలుగున ఆత్మ అది ఏలి ఆత్మ ఉన్నది. మరి ఏలియా ఆత్మ కనుకనే ఆయన దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మీరు గమనించండి, ప్రభు ఒక మంచి మాట అంటున్నారు, మిగతా వాళ్ళందరూ సంఘ సంస్కర్తలు, అందుకే వాళ్ళు సంస్థలను స్థాపించారు. కానీ ఈయన మాత్రం ప్రవక్త ఉన్నాడు. ఈయన అందుకే ఈయన సంఘ ఈయన సంస్థలను స్థాపించారు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, రోమన్ క్యాథలిక్ సంఘమును స్థాపించిన ఒక క్యాథలిక్ సంఘకాలం ఉండెను. సంఘ సంస్కర్త లూథర్ ఆ పిమ్మట వచ్చెను. అతను సంస్కర్తగా పిలువబడను. అతను ఏమి చేశాను? అతను ప్రారంభంలో దాన్ని ఎదిరించను. మరి అతను దాన్ని చేసినప్పుడు అతను సంఘమును ఎదిరించను. మరి అతను చేసిన మొదటి కార్యము ఏమని మీకు తెలియదా? అతను దేనినైతే ఎదిరించను మరి దానినే ఇంకొక సంఘముగా కట్టను. మీకు అర్థమైందా? ఈ మాట అర్థమైందా? మార్టిన్ లూథర్ వచ్చి ఏం చేశాడంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని ఎదిరించాడు. ఎదిరించి ఏం చేశాడో తెలుసా? మళ్ళీ దాన్ని కట్టాలి. కానీ మన ప్రవక్త లాగా ఇంకొక సంఘ సంకర్త జాన్ వెస్లీ వచ్చాడు. అతను కూడా ఏం చేశాడు? అతను కూడా ఆ విధంగానే ఇంకొక సంఘాన్ని కట్టాడు. ఎందుకు? వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు. కానీ చివరి కాలంలో వచ్చే చివరి వర్తమానం వచ్చే వర్తమానికి మాత్రం సంఘ సంస్కర్త కాదు. అతను ఒక ప్రవక్త ఉన్నాడు. అందుకే అతను ఇంకో సంఘాన్ని స్థాపించాడు. అతను దేవుడికి మమకాలను గాక. అతను ఒక ప్రవక్త
కనుకనే అతడు కేవలము ప్రభు యొక్క వాక్యమును వారి యొక్క తీసుకొస్తాడు. ఆ సంస్కర్తలో అందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనసుమిచ్చారు. ఇంకా చాలా విషయాలు వాళ్ళు విడిచిపెట్టారు. ఆ విడిచిపెట్టబడిన కార్యాలన్నిటినీ ఈ ప్రవక్త వచ్చి సరికాబోతిస్తాడు. వారికి అర్థం కాని విడిచిపెట్టబడిన ఆ చీకటి యుగాలలో విడిచిపెట్టబడిన ఆ కార్యాలన్నింటినీ ఈ యొక్క ప్రవక్త వచ్చి ఏడవ సంఖ్యలు దూత వచ్చి ప్రవక్త వచ్చి వాటి మర్మములను ఆయన బయలుపరుస్తాడు. అక్కడ హల్లెలూయా. అందుకే దేవుడు ఈ చివరి కాలంలో పంపిస్తున్న దూత ఒక ప్రవక్తగా ఉండాలి. అతను ఖచ్చితంగా ఒక ప్రవక్త ఉండాలి. దేవుని మర్మములను తిరిగి తీసుకురావాలంటే అతను ఒక ప్రవక్తగా ఉండవలసి ఉన్నది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా ప్రవక్త యొక్క వస్తుంది. సంఘ సంస్కర యొక్క రాదు, సంఘ సంస్కర్త యొక్క వాక్యం రాదు. అందుకే ఈయన ఒక సంఘ సంస్కర్త కాదు, ఈయన తిరిగి అపొస్తల పైన తీసుకొచ్చిన వాడు. ఆ రొట్టె క్రీస్తు ఒక శరీరం కాదని లూకరు తెలుసు. అందుకే నీతి మంతుడు విశ్వాసంలో అందరు జీవించునని బోధించాడు. అదే అతని వర్తమానం. తర్వాత వెస్లి వచ్చినప్పుడు శుద్ధీకరణ అనే దాని గురించి బోధించాడు, శుద్ధీకరణ గురించి చెప్పాడు. తర్వాత పెంతెకొస్త వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ యొక్క వర్తమానం వాళ్ళు తీసుకొచ్చారు. కానీ వీళ్ళందరూ సంస్థలను స్థాపించారు. కానీ చివరి దిన వర్తమానికుడు సంస్కరణను కాదు అతను తీసుకొచ్చేది. సంస్కరణ కర్తలు ఏవైతే విడిచిపెట్టారో వదిలివేసిన మర్మములను ఇతను వీటన్నిటిని ఒకటిగా పోగు చేసి వాటిని జనులకు విశదపరిచి చెప్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా అని చెప్పింది. అందుకే ఈనున్న కాలంలోనే ప్రకటన 10:1 ఉన్న దూత దిగిన వాడు క్రీస్తు వర్తమాని కూడా దిగిన వాడు నిబంధన దూతగా దిగిన వాడు దిగి వచ్చి ఈ విషయాలన్నింటినీ బయలుపరచాలి. అవునంటారా? ఎందుకంటే ఈ చివరి కాలంలో వచ్చే దూత యొక్క పరిచర్య అంతా ఏమిటంటే మర్మములను బయలుపరిచే పరిచర్య. ముఖ్యంగా 7 మంత్రుల యొక్క మర్మములను బయలుపరిచే పరిచర్య. 7 సంఘాల దూత యొక్క పరిచర్య తెలుసా? 7 మంత్రుల యొక్క మర్మములను బయలుపరిచే పరిచర్య. హల్లెలూయా. అందుకే ఆ ప్రకటన 10:10 చెప్పినట్లుగా మరి ఆ దూత దిగొచ్చు కాలంలో 7 సంఘాల దూత భూమి పేరునే ఉంటాడు. మరి ప్రవక్త ఇంకా అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి చాలా దీనత్వంతో సామాన్యతతో ఈ దూత ఉన్నందున చాలా మంది కోట్లాది ప్రజలు ఈ దూతను గుర్తించారు. ఎవరు 7 సంఘాల దూతను గుర్తించారు? ఎందుకు గుర్తించారంటే ఆయన చాలా దీనముగా సామాన్యంగా ఉంటాడు కనుక. హల్లెలూయా. మరి బైబిల్లో చెప్పినట్లుగా మనకి గ్రంథంలో చెప్పబడినట్టుగా మొదటి దాకా ముందు ఎలాగైతే అరణ్యములో ఒకటి శబ్దం వినబడిందని చెప్పబడదో అలాగే 2 దాకా ముందు ఇదిగో మార్గము సిద్ధపరచుడికై నాకు ముందుగా ఒక దూత వచ్చునని మొదటి దాకా చెప్పినట్టుగానే 2 దాకాలో ఏలియా వస్తాడని చెప్పాను ఇక్కడ. హల్లెలూయా. నిజంగా ఈ దూత వచ్చి అవన్నీ చేస్తా మనకు ఆల్రెడీ తెలుసు. ప్రవక్త చెప్పిన ఇవన్నీ నేను ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం. మనం ఆ రోజు ఏం చేస్తాడో అవన్నీ మనం విన్నాం. ఆమె మరి మొదటి రాకల్లో ఎలాగైతే యోహాను పంపబడ్డాడో 2 రాకల్లో వెళ్ళే బ్రహ్మం పంపబడ్డా. హల్లెలూయా. ఆ రోజు అవన్నీ చేస్తాడు. ఆమె అంటారా? చూడండి, ఇప్పుడు మలాకి 4 వాక్యంలో చెప్పబడినట్టుగా తండ్రుల హృదయములను పిల్లల దగ్గర త్రిప్పాడు మొదటి రాకల్లో. కానీ ఇప్పుడు 2 రాకల్లో పిల్లల హృదయాలను తండ్రుల దగ్గర తిప్పే విశ్వాసం వైపు తిప్పుతారు 7 సంఖ్యల దూత. వింటున్నారా? మరి తిప్పబడినప్పుడు ఏం జరుగుతుంది? వధువు ఎత్తబడుతుంది. శివుడి రాక్షి ఎప్పుడైతే ఆమె ఎత్తబడుతుందో దానియేలులో చెప్పబడిన 70 వారాల ప్రకారంగా 70వ వారంలోని చివరి అర్ధవారము శ్రవణ కాలముగా ఉండబోతున్నది. ఆల్రెడీ దానియేలు గ్రంథంలో మనం దాన్ని చూస్తాం. దానియేలు గ్రంథంలో ఆ చివరి 70వ వారంలో మెస్సయ వస్తాడు. 3.5 సంవత్సరాలు వారికి అర్ధవారం సేవ చేస్తాడు.
చేస్తాడు. ఆ తర్వాత ఆ మెస్సయ కొట్టుకోబడతాడు. తిరిగి ఆ చివరి అర్ధవారమైన 3.5 సంవత్సరాలు వధువు ఎత్తబడిన తర్వాత మరణ వాక్యం పడుతుంది. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా యూదులతోనూ అన్ని జనులతోనూ ఒకేసారి వ్యవహరించాడు. ఏదైనా ఒక జనాంగంతో వివరిస్తాడు. ఇస్రాయేలుతో ఎల్లప్పుడూ ఒక దేశంగా, అన్య జనులతో వ్యక్తిగతంగా వివరిస్తాడు. ఇస్రాయేలు ఎప్పుడైనా ఒక దేశంగా వివరిస్తాడు, అన్య జనులు అయితే వ్యక్తిగతంగా వివరిస్తాడు. ఎవరంటారా? హల్లెలూయా. మరి వధువును అన్య జనులు అందరూ వధువు కాదు, వధువు అనే వారు అన్య జనుల్లో నుండి కొద్ది మంది మాత్రమే వస్తున్నారు. వింటున్నారా? ఎందుకంటే చాలా మంది ఎవరుకుంటారంటే అన్ని జనులు అందరూ వదులు అనుకుంటారు. కాదు కాదు కాదు, అన్య జనులలో ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వదులు ఉన్నారు. వాళ్ళు బ్రతుబాగా ఇక్కడ మార్టిన్ లూథర్ గురించి చెప్తారు. హిట్లర్, మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ ఇజ్రాయెల్ గురించి అర్థం కాకేమన్నారంటే, క్రీస్తు విరోధులు వారే, యూదులందరినీ మనం తరుముగొట్టాలి, వాళ్ళ ఇళ్ళని కాల్చివేయాలని మార్టిన్ లూథర్ ప్రకటన చేశారు. దానికి కారణం, మార్టిన్ లూథర్కి దేవుడి ప్రణాళిక అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే, అతను కేవలం ఒక సంఘ సంస్కర్త, అతను సంపూర్ణ వాక్యం అర్థం కాలేదు. అందుకే అతను ఆ ప్రకటన చేశాడు, దాన్ని హిట్లర్ నెరవేర్చేశాడు. మరి బైబిల్లో చెప్పినట్టుగా ఇజ్రాయేలును ఆయన దీవిస్తారన్నాడు ఆయన. మరి ఇజ్రాయేలుతో ప్రవక్త ఏమని చెప్పాడు తెలుసా? నిన్ను దీవించు వారిని నేను దీవించను, నిన్ను శపించు వారిని నేను శపించను అని చెప్పాను. అందుకే ఈరోజు జర్మన్ దేశము ఒక క్రైస్తవ దేశముగా ఉండవలసి ఉండే, కానీ ఇజ్రాయేల్ పట్ల వాళ్ళు ఏ విధంగా చేశారో దానిని వాళ్ళు ఈరోజు కోస్తున్నారు అన్నాడు ప్రవక్త. దానికి తగిన ప్రతిఫలము వాళ్ళు ప్రారంభిస్తున్నారని జర్మన్ దేశస్తులు. ఎందుకంటే వాళ్ళు యూదులు అందరినీ అతి భయంకరంగా చంపేశారు, అతి ఘోరాతి ఘోరంగా చంపేశారు. ఆమేన్. హల్లెలూయా. మరి ఒక ప్రవక్త దేవుడిని అడిగారు, నువ్వు ఇజ్రాయేలును మరిచేదవా అని అన్నప్పుడు, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒక కొలకర్రను తీసుకొని ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, సముద్రం ఎంత లోతుగా ఉన్నదో కొలువు అన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త అన్నాడు, నేను దాన్ని కొలవలేదు అంటే ఆ విధంగానే ఇజ్రాయేల్ నేను మరవలేదు అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? చెప్పింది దేవుడు ఇజ్రాయేల్ ఎన్నడూ మరవదు. మనం ఆల్రెడీ చూస్తాం, ఇజ్రాయేల్ అనేది గాడ్స్ టైం పీస్, దేవుడి యొక్క గడియారం. అందుకే ఎప్పుడు మనం ఇజ్రాయేల్ గమనిస్తా ఉంటాం. మరి ఖచ్చితంగా దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఆ 70 వారాల ప్రకారంగా, చివరి వారమైన 70వ వారంలో ఆ అర్ధవారం మధ్యలో మెస్సయ కొట్టివేయబడతాడు. ఇంకా వాళ్ళకి అర్ధవారం మిగిలిపోతున్నది, అనగా 3.5 సంవత్సరాలు ఇంకా వాళ్ళకి మిగిలిపోతున్నది. వధువు ఎత్తబడిన తరువాత జాగ్రత్త, ఇప్పుడు ఈ మాట ఇక్కడే ఉన్నారంటారు, ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. అతను ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. జాగ్రత్తండి, వధువు ఎత్తబడిన తరువాత, పెళ్లి కుమార్తె వెళ్ళిపోయిన తరువాత, యేసుక్రీస్తు ఆమెను పెళ్లి విందుకు తీసుకెళ్ళిన తర్వాత, ఆ పెళ్లి విందు ఉంది, ఆయన ఇజ్రాయేలుకు తనను తాను బలపరచుకోవడానికి వస్తాడు. ఇక్కడ ప్రవక్త ఇక్కడ నిత్య నరకము గురించి చెప్పాడు. నిత్య నరకం అనేది ఏది లేదని, ఎందుకంటే ఆది అనే ప్రతి దానికి అంతం. సో నిత్య నరకం అనేది ఏది లేదు. నరకం ఉన్నది కానీ నిత్య నరకం కాదు. అది 8 లక్షల సంవత్సరాలు దానిలో కాలుదూరో తెలియదు. దేవుడు దానికి 8 లక్షల సంవత్సరాలు అది కాలిపోవాలని నిర్ణయించాడో, 8 లక్షల కోట్ల సంవత్సరాలు అది కాలిపోతుంది. కానీ తర్వాత దానితో అది నశించిపోతుంది. వింటున్నారా? హల్లెలూయా. మరి మీరు బైబిల్లో చూస్తే, పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాఖీ గ్రంథంలో ఏమని చెప్పబడుతుందంటే, దేవుడి భూమిని భయంకరమైన మహాదినము రాకమునకు ప్రవక్తలు ఏలియాను పంపుతారంటున్నాడు. మరి అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి ఆయన కాల్చి వేస్తారంటున్నాడు. ఎవరన్నారా? పాత నిబంధనలో అది చెప్పబడది. ఏ మాటలు అయితే పాత నిబంధనలో ముగించబడదో, కొత్త నిబంధనలో అదే మాటలతో కొత్త నిబంధనలు ముగించబడదు.
అమరంటారా? అగ్ని చేత ఆయన నాశనం చేయబోతున్నాడు అని ప్రార్థన అంటున్నాడు. ఇంకా ఆయన చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రకటన 11వ అధ్యాయంలో ఆ 144,000 మంది ఆ యొక్క దానియేలు 70 వారంలోని చివరి అర్ధవారంగా ఉన్న చివరి 3.5 సంవత్సరాలు వాళ్ళ రక్షణ కోసమే దేవుడు ఇస్తున్నాడు. అక్కడ ప్రకటన 11వ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తలు వస్తున్నారు, ఇద్దరు సాక్షులు వస్తున్నారు. ఆ ఇద్దరు సాక్షుల ద్వారా వాళ్లకు అక్కడ వర్తమానం ప్రకటించబడుతుంది. మరి అప్పుడు ఆ ఇస్రాయల్లో 144,000 మంది రక్షించబడతారు. ప్రతి గోత్రంలో నుండి 12,000 తీయబడితే అలా 12 గోత్రాల నుండి 12,000 తీస్తే 144,000 మంది అవుతున్నారు. అవునంటారా? మరి ఆ వచ్చిన ఇద్దరు ప్రవక్తలు 1260 దినములు ప్రవచిస్తారంటున్నారు. ఈ రోజు మనం రోమన్ క్యాథలిక్ రోమన్ క్యాలెండర్ లో ఉన్నాం. రోమా దేశం క్యాలెండర్ ఇది. అన్నీ ఒక నెల మనకి 28 రోజులు వస్తుంది, ఒక నెల మనకు 30 రోజులు వస్తుంది, ఒక నెల మనకు 31 రోజులు వస్తాయి. కానీ అదే యూదుల క్యాలెండర్ ప్రకారంగా చూస్తే ప్రతి నెల 30 రోజులు, అలా మొత్తం సంవత్సరం అంతా లెక్కిస్తే 360 రోజులు వస్తుంది. ఆ 360 రోజులను అక్కడ వారు ఆ ఇద్దరు ప్రవక్తలు 1260 దినములు ప్రవచిస్తారన్నారు. ఆ 1260 దినములను మీరు కనుక 360 రోజులతో విభాగిస్తే, సంవత్సరానికి 360 రోజులతో చూస్తే కరెక్ట్ గా 300 సంవత్సరాలు వారు అక్కడ స్వార్థ పొందిస్తున్నారు. అది ఎలా ఉన్నదంటే యోసేపు వలె అని ఉన్నది. ఇక్కడ యోసేపును గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక అవన్నీ మనం చూసుకుంటూ వచ్చినాం. యోసేపును గురించి నేను ఎన్నో చెప్పాను, గుర్తున్నా మీ అందరికీ. యోసేపు ఒక ఫలభరితుడైన కుమారుడుగా ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫలభిద్ధంగా ఉంటుంది. మరి యోసేపు మీరు గమనిస్తే యోసేపు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. లైఫ్ స్టోరీ ఆఫ్ జోసెఫ్ మెసేజ్ విన్నారా మీరు? యోసేపు ఒక జీవిత కథ బోధించాను, గుర్తున్నా మీకు? స్వరంత ప్రవక్త ఈ ముద్రలో చెప్తూ ఉన్నారు. దీన్నే నేను చెప్పాను మీకు అంతే. అమరంటారా? హల్లెలూయా. మరి యోసేపు వలే మరి తనను తాను యోసేపు తన సహోదరులకు ఎలా బయలుపరుచుకున్నాడో అలాగునే ఆయన వారికి బయలుపరుచుకుంటాడు. అమరంటారా? అర్థమైందా అందరికి? చూడండి, ఇక్కడ ఒక్క మాట నేను చదివిస్తాను, ఒకటే ఒక మాట. 248వ పారాగ్రాఫ్లో యేసు తన యొక్క స్వకీయ జనులచే నిరాకరింపబడినప్పుడు ఆయన ఒక అన్య వధువుని ఒక భార్యగా తీసుకున్నాడు. యోసేపు అంతే కదా, తన సోదరుల చేత ద్వేషించబడి అమ్మివేయబడ్డారు, యేసు కూడా అమ్మివేయబడ్డారు. అవునా? మరి యోసేపు చెరసాల ఉన్నప్పుడు భక్ష్యకారుడు చంపబడ్డాడు, పానదాయకుడు రక్షించబడ్డాడు. యేసు కూడా సిల్వాన చెరసాల ఉన్నప్పుడు కుడి పక్కనతో రక్షించబడ్డాడు, ఎడమ పక్కనతో నశించుకోడు. తర్వాత యోసేపు ఆ చెరసాలను నేరుగా ఫరోహ సింహాసనంపైకి హెచ్చించబడ్డాడు. యేసు కూడా ఆయన సిల్వ యొద్ధ నుండి నేరుగా దేవుని కుడి పక్షంలో హెచ్చించబడ్డాడు. అవునంటారా? తర్వాత యోసేపుకు ఫరో ఒక అన్య వధువుని పెళ్లి చేస్తున్నాడు. అలాగే యేసు క్రీస్తు కూడా ఒక అన్య వధువుని తన భార్యగా తీసుకుంటున్నాడు. ఈ మాట చూడండి, ఇప్పుడు మరి ఇక్కడ నుండి ఆమెను పెళ్లి మహిమలో ఉన్న తండ్రి గురమైన రాజగురమకు తీసుకొని పోవు. ఎవరి వధువుని? అన్యంలో వచ్చిన వధువుని తీసుకెళ్ళిపోతాడు. మరణ పిదప మరణ తర్వాత తన సహోదరుడైన 144,000 మందికి తన్ను తాను బయలుపరుచుకున్నందుకు మరలా కలిగి వచ్చును. వింటున్నారా? అంటే మనం అక్కడ అన్య అక్కడ మనం అక్కడ ఇందులో ఉండగానే ఆయన ఏమవుతాడు? ఇజ్రాయల్ కోసం ఆయన కిందికి వస్తాడు. ఎలాగైతే తనను తాను తన సహోదరులకు బలపరుచుకున్నాడో యేసు క్రీస్తు కూడా ఇజ్రాయల్ కలా బలపరుచుకుంటాడు. యోసేపు బెన్యామిని చూసి ఎలా ఏడుపును ఆపలేకపోయాడో యేసు కూడా 144,000 మందిని చూసినప్పుడు తన ఏడుపును ఆపుకోలేడు. ఎందుకంటే ఆ 144,000 మంది ఎవరంటే బెన్యామిన్ అయి ఉన్నారు. బెన్యామిన్ సాదృశ్యం అవునంటారా? ఎందుకంటే వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. 144,000 మంది అవునే. మరి
సమయంలో వాళ్ళు అడుగుతా, నీ చేతికి ఈ గాయములు ఎక్కడివి అంటే జగన్ గ్రంథంలో చెప్పినట్లుగా అది నా స్నేహితుని ఇంట్లో ఉన్నప్పుడు జరిగిందని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, ఓహో మనము శిలువ వేసిన ఆ యేసయ్య మెస్సయ్యా. ఎలాగైతే యోసేపు తనకు తాను సహోదరులకు బయలుపరుచుకున్నప్పుడు, నేను యోసేపులు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడి, అయ్యో మనము మనల్ని ఇప్పుడు చంపుతారేమో, మనం అతన్ని చాలా హింస పాలన చేస్తాం, అతన్ని కొట్టి నీళ్ళు నేను బాగా విసిరేస్తాం, ఆ తర్వాత అతను బానిసగా అమ్మేస్తాం, ఇప్పుడు అతను మనల్ని చంపుతారేమో అని అనుకున్నారు వాళ్ళు. కానీ మీకు విషయం తెలుసా, అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన ఏమన్నారంటే, ఓ భయపడకండి, జీవమును కాపాడడానికే దేవుడు వర్త చేశాడు వాళ్ళు చెప్పారు. ఆయన యేసు కూడా ఇస్రాయల్ సంఘానికి అదే చెప్పబోతున్నారు, మీరేమి భయపడవద్దు, ఎందుకంటే అన్య వడువును రక్షించడానికి, అన్య చెవులకు అవకాశం ఇవ్వబడడానికి మీకు గురితనం కలగజేయబడింది, జీవమును కాపాడడానికే ఇదంతా జరిగిందని చెప్పబడుతున్నది. చాలా చక్కగా ప్రవక్త చెప్తున్నాడు ఈ ముద్రలో, జాగ్రత్త యోసేపు తన వధువుని తన పెళ్లి కుమార్తెను తీసుకుని పోతున్నాడు. మీరు గమనిస్తే ఆ సమయంలోనే ఆయన తనను తాను బలపరుచుకుంటున్నాడు. మరి ఒక్క పారాగ్రాఫ్ చదువుతాను, 200 పారాగ్రాఫ్. మనము కూడా గ్రహించు కాలం వచ్చే వరకు ఈ కార్యములను అర్థం చేసుకోలేము. ప్రకటనలో ఉన్న 7 ఉరుములు ఆ గొప్ప రూపాంతర పరచు విశ్వాసములకు వధువు ఎట్లు సిద్ధపడవలెనో ఆయన చూపించును గాక. ప్రకటనలోని 7 ఉరుములు ఏం చేస్తున్నాయట, ఆ గొప్ప రూపాంతర పరచు విశ్వాసములకు వధువును ఎట్లు సిద్ధపరచును చూపించును గాక అంటున్నాడు. అవునంటారా, దేవుడు మనకు అది గ్రహించే కృపనిచ్చును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల 7 ముద్రలు ముద్దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 చూడలో ఒక బ్రహ్మని ఉరుము వారికి స్వరంతో చెప్పటం వింటుంది. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం, ఒక తెల్లని గుర్రం కనబడను, దాని మీద ఒక నీళ్లు పట్టుకుని కూర్చుని అతనికి ఒక కిరీటం ఇవ్వడను, అతడు జయించుచు జయించుటకు బయలువెళ్ళను. మీరు గమనిస్తే ఉరుము అనగా ఏమిటో మనం చూసాం. ఉరుము అంటే ఏంటంటే ముద్ర విప్పబడినప్పుడు వచ్చు దేవుని గాడ్స్ వాయిస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఆ తెల్లని గుర్రము అనగా ఏమిటి, దాని అర్థం ఏంటి, చాలా మంది ఏమని రాశారంటే ఆ తెల్లని గుర్రం గురించి, అందరూ ఏమని రాసుకుంటూ వచ్చారంటే ఆ తెల్లని గుర్రం గురించి, ఆ తెల్లని గుర్రము జయ సూచకమునకు సూచనగా ఉన్నది, తెలుపు అనేది పరిశుద్ధతకు సూచనగా ఉన్నది, కాబట్టి ఆ తెల్లని గుర్రము శక్తికి సూచనగా ఉన్నది. అవును, జంతువు ఎప్పుడు శక్తికి సూచనగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ తెల్లని గుర్రం పైన కూర్చున్నవాడు పరిశుద్ధాత్మ, అతను కాలంలో బయలువెళ్ళి దేవుని రాజ్యమునకై అతను జయిస్తున్నాడు. అతని చేతిలో ఉన్న ఆ యొక్క ఉల్లుతో అతను ప్రేమ బాణములను అతను వదులుతా ఉన్నాడు మనుషుల ఉద్యమంలోనికి, జనుల ఉద్యమంలోనికి అతను జయించుకుని వెళ్తున్నాడని చాలా మంది అలానే చెప్పుకుంటూ వచ్చారు. అన్ని సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళు అర్థం అదే చెప్పారు. కానీ ప్రవక్త ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఇవ్వబడ్డ బలపాటు లేదు. ఎందుకు అంటే క్రీస్తు మరియు పరిశుద్ధాత్మను ఒకే వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు గొర్రెపిల్ల క్రీస్తు అక్కడ నిలబడే ముద్ర తెరిచినప్పుడు, ఆ ముద్రను విప్పినప్పుడు, ఆ గుర్రం పైన వెళ్తున్న వాడు పరిశుద్ధాత్మ ఎట్లవుతాడు, క్రీస్తు ఇక్కడ నిలబడి ఉన్నాడు కదా,
ఉన్నాడు కదా, క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఒక్కడే అయితే, ఇప్పుడు ఆ గొర్రెపిల్ల అక్కడ నిలబడి ఆ యొక్క ముద్రను తెలుస్తూ ఉన్నప్పుడు, ఆ గ్రంథము పట్టుకున్న నిలబడి ఆ ముద్రను తెలుస్తూ ఉన్నప్పుడు, మరి ఆ గుర్రం పేరు వెళ్తున్న వాడు పరిశుద్ధాత్ముడు ఎట్లా అవుతాడు? క్రీస్తు ఇక్కడే ఉన్నాడు కదా. హల్లెలూయా. అమరంగా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.